విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం అయినటువంటి ఉపమాక అనేటటువంటి గ్రామానికి వచ్చానండి. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఉంది. ఆ క్షేత్రాన్ని దర్శిద్దాం రండి. క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైన క్షేత్రం అండి. స్వామి కొండ మీద ఉంటారు. అయితే ఇప్పుడు పొద్దుపోయింది కనుక కింద నుంచే స్వామిని దర్శనం చేసుకుంటారండి భక్తులు. కాస్త వెలుతురుగా ఉన్నప్పుడు అలాగే కొండ ఎక్కగలిగే వాళ్ళు అయితే ఆ కొండ మీద వెళ్ళి దర్శనం చేసుకుంటారన్నమాట. ఇక్కడ కింద నుండే స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారే. అసలు మూల స్వామి ఆ పైన ఉంటారండి కొండ మీద. అక్కడ లైట్ కనిపిస్తుంది చూడండి, అక్కడ ఉంటారన్నమాట కొండ మీద. అయితే నేను పొద్దుపోయాక వచ్చాను కనుక కొండ ఎక్కలేనండి నేను. అలాగే కాస్త ఓపిక ఉండేటటువంటి వాళ్ళు, అలాగే కాస్త వెలుతురులో ఉండేటట్టు అయితే ఆ కొండ ఎక్కడానికి అవకాశం ఉంటుంది. నేను ఇక్కడి నుంచి దర్శనం చేసుకుంటున్నానండి. ఇది ఉపమాక విశాఖపట్నం జిల్లా లక్కపల్లి మండలంలో ఉండేటటువంటి శ్రీ ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైన క్షేత్రం ఇది. ఇంకా అక్కడి నుంచి భక్తులందరూ కూడా ఇలాగా తరలివచ్చి ఇక్కడ శ్రీ స్వామివారిని దర్శనం చేస్తారండి. నమో వెంకటేశాయ, గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఇక్కడి నుంచి మీరందరూ కూడా ప్రార్థన చేసుకోండి. మనందరూ సుఖంగా సంతోషంగా ఈ జగత్తంతా చల్లగా ఉండాలని చెప్పి మనందరి తరపు నుంచి కూడా నేను శ్రీ ఉపమాకలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇక్కడి నుంచి నేను ప్రార్థన చేస్తున్నానండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఇదండి ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యక్షేత్రం అండి. ఇక్కడ కిందన శ్రీ వేణుగోపాల స్వామి వారు క్షేత్రపాలకుడుగా విరాజిల్లుతున్నారండి. ఇది 6వ శతాబ్దం నాటి గుడి అండి. ఆ కొండ మీద స్వామివారు ఉంటారు. ఇక్కడ పురాణ వాక్యం ఏంటంటే, స్థల పురాణం ఏంటంటే, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తుల చేత సేవలు అందుకుంటూ ఉంటారని, ఇక్కడికి వచ్చి స్వామివారు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారని చెప్పి ఇక్కడ పురాణం అండి. ఇది చాలా పురాతనమైనటువంటి క్షేత్రం, అలాగే చాలా సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం అండి, దివ్యమైన క్షేత్రం. ఇది విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలంలో ఉండేటటువంటి ఉపమాక అనేటటువంటి దివ్యక్షేత్రం అండి. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నా చూడండి, ఆ కొండ మీద ట్యూబ్లైట్ వెలుగుతున్నాయి చూసారా, ఆ లోపల నుంచి అలాగే మెట్లెక్కి పెడతారండి. ఇప్పుడు నేను అయ్యవారిని అడిగాను ఆ కొండ మీదకి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి అని అడిగానండి నేను. వారు చెప్పిన మాట ఏంటంటే, ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి ఆ ఉదయం 10:30 వరకు మాత్రమే పైన దర్శనం ఉంటుందని, ఆ తర్వాత ఆ కోవిలు మూసేస్తారని, తిరిగి మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి ఆ సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పైన దర్శనం ఉంటుందని, ఆ సమయం లోపలనే భక్తులు వెళ్ళి స్వామిని దర్శించి రావాలని ఇక్కడ అర్చకులు వారు చెప్పారండి. ఇది ప్రతినిత్యం ఇలా జరుగుతూ ఉంటుంది స్వామివారికి. అయితే ఆ సమయంలో వస్తే స్వామిని దర్శించడానికి అవకాశం ఉంటుంది. నేను పొద్దుపోయి వచ్చాను, అందువల్ల నేను ఆ కొండ ఎక్కలేకపోతున్నాను. అక్కడ పైన గుడి కట్టేశారు. ఒకవేళ సకాలంలో వచ్చినా కూడా నేను ఆ కొండ ఎక్కలేనండి. ఇక్కడి నుంచి స్వామిని ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా కనుక ఆ కొండ మీదకి వెళ్ళాలి అనుకుంటే కనుక ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి ఆ ఉదయం 10:30 వరకు మాత్రమే కొండ మీదకి వెళ్ళనిస్తారండి. అలాగే తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి ఆ సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఆ కొండ మీద దర్శనం ఉంటుందండి. కొండ మీద కనిపిస్తుందా, అదిగో ఆ కొండ మీద చూపిస్తున్నాను చూసారా, అక్కడ అన్నమాట, అదిగో ఆ కొండ మీద వేయించేస్తున్నారన్నమాట స్వామివారు, స్వయంభువు స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఇదండి ఇవాళ మనం దర్శించుకున్న విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలంలో వేయించేసుకున్న, ఉపమాక అని పిలువబడేటటువంటి గ్రామంలో వేయించేసుకున్న స్వయంభువు శ్రీ వెంకటేశ్వర స్వామివారు 6వ శతాబ్దం నాటి గుడి. ఇవాళ మనం దర్శనం చేసుకుందామండి. కిందన క్షేత్రపాలకుడు శ్రీ వేణుగోపాల స్వామి యొక్క దర్శనాన్ని చేసుకున్నాను. మనందరి తరపు నుంచి కూడా నేను పెరుమాళిని ప్రార్థన చేశాను. అందరూ లోకమంతా సుఖంగా సుభిక్షంగా చల్లగా ఉండాలి తండ్రి, మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడని చెప్పి మనందరి తరపు నుంచి నేను పెరుమాళిని ప్రార్థన చేసుకున్నానండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఇదండి ఇవాళ మనం దర్శనం చేసుకున్న ఉపమాక స్వయంభువు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకున్నాం. మళ్ళీ మరొక దివ్యమైన క్షేత్ర దర్శనంతో మేము ఎందుకు వస్తానండి. అంతవరకు సెలవు, మరి శుభం భూయాత్.